హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మన పెద్దపాలు శిక్ష మీకు మంచి ఔషధం గురించి చెప్పనా ఏదో కాదండి మంచినీళ్ళే మహా ఔషధం పంచభూతాల్లో ఒకటి ప్రకృతి సహజ సిద్ధంగా లభించే వనరుల్లో ప్రధానమైనది జీవన మనుగడకు అత్యంత అవసరమైనది నీరు అందరూ ఉపయోగించే నీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కలుషితమైన నీటిని వాడటం వల్ల అన్ని అనార్థాలు ఉన్నాయి అందుకే స్వచ్ఛమైన నీటిని వాడాలి ప్రవాహం లేకుండా నిల్వ ఉండే చెరువులు కుంటల్లో నీటిని వంట చేయడానికి తాగడానికి ఉపయోగించకూడదంటారు అలాగే ట్యాంకుల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండే నీటిని వాడకూడదు నిత్యావసరాలకు ఉపయోగించడమే కాకుండా చిన్న చిన్న ఆరోగ్య రుక్మతలను కూడా స్వచ్ఛమైన నీటి వల్లే తొలగించవచ్చు రోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల శరీర అంతర్భాల్లోని మలినాలను బయటకు విసర్జించబడతాయి ప్రతిరోజు పరగడుపున రాగి చెంబులోని నీటిని రెండు గ్లాసులు తాగితే జీర్ణశక్తి పెరుగుతుందని అది మలబద్ధకం నివారణకు మంచిదని అంటారు మూత్రశయానికి సంబంధించిన వ్యాధులను అధిక నీరు తాగడం వల్ల తగ్గించుకోవచ్చు వేడి నీటిలో ఉప్పు వేసుకుని ఆ నీటిని పుక్కిట పడితే గొంతు టోన్సిల్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు సైనస్తో బాధపడుతున్నప్పుడు జలుబు చేసినప్పుడు ఊపిరి ఆడక బాధపడుతున్న వారు వీటిని మరిగించి మొహానికి ఆవిరి పడితే రిలీఫ్గా ఉంటుంది ఆస్మా బ్రాంకైటిస్తో బాధపడేవారు కూడా ఆవిరి పట్టడం ద్వారా ఊపిరి పీల్చే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు శరీరంపై కాలినప్పుడు ఆ ప్రదేశంలో చల్లటి నీటిని పోస్తే మంట తగ్గటమే కాకుండా స్కిన్ లోపల ఉండే టిష్యూస్కి హాని కలగకుండా ఉంటుంది ముక్కు నుంచి రక్తం కారేటప్పుడు చల్లటి నీటిని ముక్కుపై కానీ మెడ వెనక భాగంలో కానీ తలపై కానీ పోస్తే రక్తం కారడం తగ్గుతుంది అలాగే ఐస్ను కూడా ఉపయోగించుకోవచ్చు తలనొప్పిగా ఉంటే ఐస్ క్యూబ్ను నుదుటిపై రుద్దుకుంటే తగ్గుతుంది శరీర భాగాల్లో ఏ కారణం చేతైనా వాపు వచ్చి నొప్పిగా ఉంటే ఐస్ పెడితే తగ్గుతాయి ప్రతిరోజు ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగితే ఉదర కోసానికి చర్మానికి మంచిది మహిళలు మొహానికి మేకప్ వేసుకునే ముందు ఐస్ క్యూబ్తో ముఖాన్ని రుద్దుకుని ఆ తర్వాత మేకప్ వేసుకుంటే ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది